नमस्ते मी टीवी तेलुगु न्यूज़ को स्वागत इक वार्ता विवरालु चूस्ते कामारेड्डी जिला बीजेपी कार्यालय में मीडिया समावेश निर्वहिंचिन बीजेपी कामारेड्डी असेंबली इंचार्जी काटिपल्ली वेंकटरमणारेड्डी सदर्भंगा आयन मात्लाडुतू प्रवळिकी आत्महत्यकु प्रभुत्वमे बाध्यत वहिंचाली प्रवळिकी आत्महत्य प्रभुत्व हत्ये प्रेम व्यवहारमे कारणमनि डीसीपी वेंकटेश्वर्लु चेप्पडं दारुणं प्रेम विफलमै चनिपोयिनट्टु आधारालु एमैना उन्नाया अनि चेप्पाली ఉద్యోగం రాదన్న బెంగతోనే ప్రవళికి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమైతే హాస్టల్లో ఎందుకు చనిపోతుంది? యువత ఆత్మహత్యకు కారణం ప్రభుత్వ విధానాలు. ఎస్పీఎస్సీ నిర్లక్ష్యమే కారణం. గ్రూప్ టూ కోసం 10 లక్షల మంది ప్రిపేర్ అయ్యారు. 2014 నుంచి ఇప్పటి వరకు 120 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. గడిచిన 26 నెలల్లో 26 నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీనికోసం 6 లక్షల మంది ప్రిపేర్ అయ్యారు. ఓవైపు ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే రాజకీయమే వారికి ముఖ్యమైంది. పొన్నాల లక్ష్మే చేరిక కోసం కేటీఆర్ వెళ్లారు. ప్రవళిక ఇంటికి వెళ్లి ఓదార్చే ధైర్యం కేటీఆర్కు ఈ నాయకులకు లేదు. రైతు ఆత్మహత్య చేసుకుంటే అప్పుల బాధతో అంటారు. యువత చనిపోతే ప్రేమ విఫలమంటారు. ఆత్మహత్యను పక్కదారి పట్టిస్తున్నారు. పత్రికా సమావేశం పెట్టాలన్నా కానీ మనసుకు రాని పరిస్థితి. బాధతోని ప్రస్తుత తెలంగాణ పరిస్థితి మీద, విద్యార్థుల పరిస్థితి మీద, చదువుకున్నట్టు చదువుకొని ఎన్నో ఆశలతోని భవిష్యత్తును ఊహించుకున్న యువతరం బతుకుల మీద ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి కానీ ఆ దుస్థితి కానీ రావడం నిజంగా నేనైతే చాలా దురదృష్టకరంగానే ఫీల్ అవుతున్నాను. బాధతోనే మాట్లాడుతున్నాను. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన కాదు. ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇది మాట్లాడుతున్నాం. కానీ మనిషిగానే మాట్లాడుతున్నాం. మానవ్యంగా యువతరానికి భవిష్యత్తు చూపించాల్సిన బాధ్యత గల ఒక 50 ఏళ్ల వయస్కునిగా మాట్లాడాల్సిన పరిస్థితి. అన్న తెలంగాణ రావడానికి ఒక తల్లి తండ్రి అన్నదమ్ములు తెలంగాణలో ఉన్న ఈ 4 కోట్ల పై చెల్లుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. సరే, ఆ భగవంతుడు మతిమరుపు మనకివ్వడం అది కొన్ని బాధల్ని మర్చిపోవడానికి కానీ బాధ్యతల్ని మర్చిపోవడానికి మాత్రం కాదు. కానీ ఆ మరుపు దేవుడిచ్చిన వరాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఏ రోజుకి ఆ రోజే మర్చిపోయే పరిస్థితికి వస్తుంది. అందరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. కుమారి ప్రవళిక ఆత్మహత్యను రాజకీయ దుమారం చేసి ఆమె చనిపోయినటువంటి సందర్భానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి రాజకీయ నాయకులు కానీ లేదా ప్రభుత్వం కానీ అది కూడా కాదనుకుంటే మనసు ఉన్నటువంటి మానవత్వం ఉన్న మనుషులుగా మనమందరము కూడా అది బాధ్యతగా తీసుకోవాలి. కానీ ఏమవుతుంది, ఇవాళ ప్రవళిక గారి అమ్మాయి మానసిక క్షోభతో చనిపోతే దాన్ని రాజకీయ దుమారం కలిపి ఎవరికి వారే దాన్ని ఆ సందర్భాన్ని ఓన్ చేసుకొని సింపతి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఇవాళ నా ఇంట్లో కూడా ఒక బిడ్డ ఉంది, కొడుకున్నారు, రేపు ప్రొద్దున పుట్టబోయే భవిష్యత్ తరాలు ఉన్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని ఆలోచించాల్సినటువంటి క్షణంలో స్వార్థంతో ఎక్కడికక్కడ దాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితికి దిగజారిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మీద ఒక రాజకీయ నాయకునిగా నాకు కూడా అసహ్యం వేస్తుంది. ఈ ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోవాలని చెప్పి ఆ భగవంతుడిని కూడా కోరుతున్నాం. ప్రతి ఒక్కరం కూడా మనము మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. రేపో 10 మందిని పిలిచి భోజనం పెట్టాలనుకుంటే దానికి కనీసం 3-4 రోజుల ముందు నుంచే మనం ప్రిపేర్ అవుతాం. ఇంట్లో ఒక వివాహం పెట్టుకున్నా, ఒక శుభకార్యం జరిగినా, ఒక అశుభకార్యం జరిగినా ఆ పని ఒత్తిడి కానీ, ఆ మానసిక ఒత్తిడి కానీ, ఆ కష్టం కానీ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు అనుభవించే ఉంటారు. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాల కోసం పరితపిస్తుంటే జరుగుతున్నటువంటి ఈ నోటిఫికేషన్ వ్యవస్థ, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం,
ఉద్యోగాలు వచ్చినటువంటి అధికారుల నిర్లక్ష్యం ఎంత హీనాతి హీనంగా జరిగింది అంటే అది ప్రవలిక మృతితోనే అర్థమవుతుంది. ఇవాళ ఆమె చనిపోయింది, ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ అయినందుకు, ఇవాళ ఇక నాకు రేపు ఉద్యోగం రాదేమో అని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ అమ్మాయిని సూసైడ్ నోట్లో నన్ను క్షమించండి అమ్మా, కాలు కింద పెట్టకుండా నన్ను పెంచారు, నేను మీకు కనీసం ఏమి చేయలేని దుస్థితిలో ఉన్నా అని చెప్పి నన్ను క్షమించండి, మీ కడుపున పుట్టడం నా అదృష్టం అని చెప్పుకుంటూ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎక్కడ ఎక్కడైతే చదువు కోసం ప్రిపేర్ అవుతుందో ఉమెన్స్ హాస్టల్లో ఫ్యాన్ కురేసుకొని చనిపోతే దాన్ని రాజకీయ రంగుబుల్మి ప్రేమికుడు మోసం వల్ల చనిపోయిందని చెప్పి ఒక డీసీపీ వెంకటేశ్వర్లు గారు మరి ఆయన మానవత్వం ఉండి చేసిండా, నిజంగా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా, ఒకవేళ అదే కారణమా అనేది ఆలోచిస్తే ఆమె చనిపోయిన సందర్భం ఏముంది, అక్కడ ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనే చూడొచ్చు. అన్న ఒక మనిషికి డబ్బులు అవసరం ఉండి అప్పులు ఎక్కువై ఇబ్బంది పడిన సందర్భంలో తను ధైర్యంగానే అప్పులను ఎదుర్కొని ఇంకా 4 రోజులు బతికి ఆ సమస్యల నుంచి బయటకు వస్తానే ధైర్యంతోనే ఆ వ్యక్తి పనిచేస్తుంటే ఎక్కడైనా ఒత్తిడి వల్లనో లేకుంటే ఎవరి వల్లనో నష్టం జరిగో ఆయన ఆత్మహత్య చేసుకుంటే అవతలి వాడి మీద కేసు పెట్టాల్సింది పోయి అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఆత్మహత్య చేసుకుండని ఎఫ్ఐఆర్ చేసి పోలీస్ వ్యవస్థను చూస్తే సిగ్గు అనిపిస్తున్నది నాకైతే. ఇవాళ అమ్మాయిది ప్రేమ వ్యవహారం అని చెప్పి ఆ ప్రేమ వ్యవహారం వల్లనే చనిపోయిందని చెప్పి ఈ డీసీపీ వెంకటేశ్వర్లకు ఇంట్లో ఆడోళ్ళు లేరా, మీ అమ్మాయి లేదా, చదువుకోవట్లేదా అనా? సమస్యలు ఒక వ్యక్తికి 10 ఉంటాయి కానీ కారణాలు వేరుంటాయి, కానీ అందులో నుంచి ఒక సమస్యను వెతుకొని ఈ సమస్య వల్లనే వీళ్ళు చనిపోయిందని మీరు ఎలా నిర్ధారణ చేస్తారు? ఒక్క క్షణానికి వెంకటేశ్వర్లు గారు చెప్పినటువంటి ఆ కారణం మీదనే మనం ఒక్క నిమిషం ఆలోచిస్తే నిజంగానే ప్రేమ వైఫల్యం వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు కదా, ఒకవేళ అది కూడా ఒక సమస్యనేమో కావచ్చు కానీ అదే సమస్య వల్ల చనిపోయిందని నువ్వు ఎట్లా నిర్ధారణ చేస్తావు? అది అవునా కాదా అనేది తర్వాత విషయం. ఒకవేళ అవును అనుకుంటే, ఒకవేళ ప్రేమ వైఫల్యమే కూడా జరిగి ఉంటే ఆమెకు 10 సమస్యల్లో అది ఒక సమస్య కావచ్చు, కానీ ముఖ్యమైన సమస్య ఉద్యోగం రాదు, నేనేం చేయలేను, నా తల్లిదండ్రులు కూలికి పోయి కడుపు మార్చుకొని నాకు అన్నం పెట్టి నాకు బట్టలు కొని